गणेशदेवाय नमः। दत्तस्वरूपाय महामंत्ररूपाय गुरु परंपराय बृहस्पति देवाय नमो नमः नमो नमः। ముఖ్యంగా 1/4/2021 గురువారం చవితి 4:01 వరకే చవితి ఉండి ఆ తర్వాత పంచమి ప్రవేశిస్తుంది. విశాఖ నక్షత్రం మధ్యాహ్నం 12 వరకు ఉండి ఆ తర్వాత అనురాధ నక్షత్రం రావడం జరుగుతుంది. అలాగే ఈరోజు అలాగే ఈ గురువారం రోజున వర్జం మధ్యాహ్నం 3:40 నుంచి 5:20 వరకు కూడా వర్జం అనేది జరుగుతుంది. అలాగే దుర్ముహూర్తానికి వచ్చారికి ఉదయం 10:00 నుంచి 11:00 వరకు కూడాను ఈ యొక్క దుర్ముహూర్తం నడిచింది. అలాగే మళ్ళా మధ్యాహ్నం దుర్ముహూర్తం 2:50 నుంచి 3:50 వరకు కూడా ఈ దుర్ముహూర్తం ఇలానే నడుస్తున్నది. ఇక రాహుకాలం తీసుకునేప్పటికీ 1:30 నుంచి 3:00 వరకు కూడా రాహుకాలం ఉంటుంది అన్నమాట. ఇక యమగండాన్ని చూసినప్పుడు ఉదయం 6:00 నుంచి 7:30 వరకు ఉంటుంది. గుర్గి కాలాన్ని చూసేసరికి ఉదయం 9:00 నుంచి 10:30 వరకు కూడా ఈరోజు ఉన్నదన్నమాట. ఇలా చూసినప్పుడు ఎటు తిరిగినా కూడా ముందు పక్క చూసేసరికి చవితి ప్రభావితం ఉంది కనుక శుభ సమయాలు చెప్పలేకపోయినాం. ఆ తర్వాత చూసేసరికి తర్వాత ఏదైనా మంచి ఏమన్నారు విశాఖ నక్షత్రం వచ్చింది కాబట్టి శుభకార్యములకు చెప్పడానికి అవకాశం ఉండడం కష్టమవుతుంది. అందువలన ఈ గురువారం రోజున కూడాను పెద్దగా ఏదైనా కొత్త కొత్త కార్యక్రమాలు చేయాలి అనేటువంటి యోచన ఉంటే అది గురుముఖంగా తెలుసుకొని ఏదైనా తారావలం కానివ్వండి హోరాకాలాన్ని నిర్దేశించాలి తప్ప టోటల్ మీద అందరికి ఇట్నే ఉంటుందని చెప్పడానికి కొంచెం కష్టం కనుకని ఇక్కడ ఎటువంటి సుముహూర్తాలు కూడా నేను నిర్ణయించకుండా వదిలేస్తూ ఉన్న సమయాలు చెప్పాను. ఈ సమయంలో అసలు ఏ పని చేయకూడదు. మిమ్మల్ని నేను ప్రయాణం చేయొద్దని చెప్పడం లేదు, ఒక పని చేసుకోవద్దని చెప్పడం లేదు. కానీ ఇప్పుడు నేను చెప్పిన సమయాలను ఒకతను గుర్తించుకొని ఆ సమయాల్లో కొంచెం ఆపుకొని మిగతా సమయాన్ని మీరు అడ్జస్ట్ చేసుకుంటే చేసే పనుల కన్నా కొంచెం మంచి అవుతుంది. ముందుగానే ప్లాన్ ప్రకారంగా అత్యవసరం వచ్చినప్పుడు చేయకండి, ఆగిపోండి, ఇది చేస్తే ప్రమాదం అయిపోయింది చెప్పండి. నిత్యకొచ్చే పనులు కాదండి ఇవన్నీ కూడా. నిత్యంగా ఒక మీరు ఆఫీస్కి వెళ్ళాలి, ఇప్పుడు నేను ఆఫీస్కి వెళ్ళే టైంలో మీరు కరెక్ట్గా కూడా ఉదయం 10:00 నుంచి 11:00 వరకు కూడా దుర్ముహూర్తం ఉందండి ఎట్టబోతారంటే కష్టమవుతుంది. అవి నిత్యకొచ్చే పనులు కాదండి. కొత్తగా మనము ఏదైనా ప్రయాణం చేయాలన్నప్పుడు అది దాన్ని ప్రభావితం అమీపడి ఆ పని అనుకున్న సమయానికి అనుకున్నట్టుగా కాదేమో అనేటువంటి అభిప్రాయాలు చెప్తున్న మాటలు ఇవి. అందుకే ఉద్యోగం పోయేవాళ్ళు ఆగిపోవడనో లేకపోతే బజారు పనులను చూసుకుని వద్దనో లేకపోతే కూరగాయ కొనడానికి బయటికి పోవద్దనో నేను చెప్పలేను. ఇక్కడ ఇది అర్థం చేసుకోండి. అదే 10:00 నుండి 11:00 దుర్ముహూర్తం అన్నట్టు పోకూడదా అలాంటి కాదు. ప్రయాణాన్ని కొత్తగా ప్రయాణం, కొత్తగా ఏదైనా కాలుగొనడం, కొత్తగా ఇంటికి తెచ్చుకోవడం ఇలాంటి వాటికి ఇప్పుడు నేను చెప్పినటువంటి తిదివార నక్షత్ర యోగ కర్ణాలతో పాటుగా కూడా దుర్ముహూర్తం వర్జం రావుకాలం యమగండం గుడి కాలాలు అన్నీ కూడా దాంట్లో సముదాయకమై ఉంటాయి ఈ గురువారం రోజున. వీటన్నిటి కూడా మనం భక్తులు గుర్తుపెట్టుకొని దాన్ని అనుసరించకపోతే చాలా కొంత మంచి ఉంటుంది. ఏదట్లా పోయినా ఇబ్బంది వస్తుందా అంటే వచ్చేదానికి అవకాశం ఉన్నా 12 రాశుల వారికి మళ్ళీ ఇక్కడ నేను పరిహారాలు చెబుతున్నాను. అవి మీరు పాటిస్తున్నారు కాబట్టి అంత ఇబ్బంది పడుతుందని కూడా నేను అనుకోను. కానీ మనం ఎందుకు ముందుగానే దాంట్లో నిప్పులు ఎదురు పెట్టాలి? ఆ పెట్టకుండా ఉండడానికి ప్రయత్నిద్దాం, అవసరమైనప్పుడు దాని పరిహారాన్ని ఉపయోగిద్దాం. ఏదైనా అంతే కదా, మనకు అవకాశం ఉన్నంత వరకు మంచిగా ఉండాలని ప్రయత్నిస్తాం. కానప్పుడు కదా ఏదైనా ఆలోచించాల్సింది. ఇది నా సిద్ధాంతం. ఎప్పుడు కూడా వీటన్నిటికీ మించి ఎప్పుడు గ్రహం మూలం సర్వం జగత్తును గుర్తుపెట్టుకోండి. గ్రహస్థితి సరళింది, దేహస్థితి కానీ, ధనస్థితి కానీ, లేకపోతే చేసే వ్యాపార స్థితి కానీ, ఉద్యోగ స్థితి కానీ, ప్రమోషన్ స్థితి కానీ, విదేశీయాల స్థితి కానీ, కళారంగం కానీ, సాంస్కృతిక రంగం కానీ, ఏదైనా నీ తెలివి, యోచన, ఆలోచన, సమర్థత, సారథ్యం అన్నీ ఉన్నా కూడా ఎక్కడొక్కడ ఎందుకో ఆటంకం జరుగుతుందో నీకు నీవే గ్రహించు. నేను చెప్పానని నమ్మవాకు, యోచించు, ఆలోచించు, పరమార్థార్థం చేసుకో. వాస్తవం అనిపిస్తే అప్పుడు నాతో మాట్లాడడానికి సంప్రదించడానికి ప్రయత్నించు. ఇంత తప్పదు వదిలేసి. కానీ నా 40 సంవత్సరాల అనుభవంతో 45,000 జాతకాలు చెప్పిన విధానంతో నేను నా భక్తులకు అందించే మాటలే వేయి చెప్తాను. దాంతోపాటు శనేశ్వరుడే లోకేశ్వరుడు, లోకేశ్వరుడే శనేశ్వరుడు, శనేశ్వరుడే ఈ కలియుగానికి అధిపతి అని చెప్తాను. రాబోయే ప్రబలామ సంవత్సరం అధిపతి కనుక ఇబ్బందులు వస్తున్నాయని కూడా చెప్తున్నాను. మళ్ళీ దాంట్లో మళ్ళా అవునా కాదా అని లిఖింప చేసుకొని వాస్తవం వస్తే మీరు గౌరవించాలి, లేదంటే మీ అభిప్రాయం ఎలా ఉన్నా నాకు సంతోషంగానే ఉంటుంది. తర్వాత ఇంకొక విశేషం ఏంటంటే వీటన్నిటికన్నా కూడా ఆత్మవిశ్వాసాన్ని విడనాడవాకండి, ఆశయాన్ని మర్చిపోవాకండి.
ఆత్మ విశ్వాసాన్ని విడనాడకూడదు, ఆశయ సిద్ధిని మర్చిపోకూడదు. ఈ రెండుని చేతులు ఉన్నంతకాలం గెలుపు నీదే అవుతుంది. నీకు ఎదురు ఉండదు, తిరుగు ఉండదు, ఆలోచించాల్సిన అవసరం ఉండదు. ఇది నా అనుభవంతో చెప్తున్న మాట. అలాగే తల్లిదండ్రుల మనస్ఫూర్తిగా కూడా మాతృదేవోభవ పితృదేవో అని ఎక్కడున్న నమస్కారం చేయి. నీవు నారాయణ మంత్రం చెప్తావా చెప్పవా, లేకపోతే పరిశుద్ధులు చెప్తావా చెప్పవా, లేకపోతే పంచాక్షరి చెప్తావా చెప్పవా, అష్టాక్షరి చెప్తావా, నవాక్షరి చెప్తావా, లేకపోతే రామాయణ శ్లోకాలు చదువుతావా, లేకపోతే భారతాన్ని కనుక కారణం చదువుతావా, హనుమత్ చాలి చెయ్యండి చేయకపోవడం అవన్నీ కదా. మాతృదేవో పితృదేవో అని ఇవన్నీ చేసినంత ఫలితం వస్తుందని నా అభిప్రాయం చెప్పాను నేను. ఆలోచించండి, ఇవన్నీ మీరు చేస్తున్న వాళ్ళు కూడా ఇబ్బందులు తిరుగుతున్నాయి, గుర్తించండి. తల్లిదండ్రుల్ని మనసులో ప్రార్థిస్తే ఇవన్నీ కూడా అనుగ్రహిస్తూనే ఉంటారు. వాళ్ళు మించింది ఏముంటుందని నా అభిప్రాయపడుతున్నాను అని మీకు తక్కిన చేయొద్దని అభిప్రాయం కాదు, చెయ్యండి. చేస్తూ వీటి కూడా చేయండి. ఇది చేస్తూ ఆ తల్లిదండ్రుల యొక్క సేవ, తల్లిదండ్రుల యొక్క మనస్ఫూర్తిగా వాళ్ళ యొక్క ప్రార్థన చేస్తూ మీరు చేయాలనుకున్నవన్నీ చేయండి. ఏది వద్దంటాను, ఏది నీకు కాదన్ను, ఏది తినొద్దన్ను, ఏది తాగొద్దన్ను, ఏది చేయొద్దన్ను, కానీ నీ ఆత్మని మాత్రం మంచి స్థితికి తీసుకురమ్మంటున్నా, ధర్మ నడితికి తీసుకురమ్మంటున్నా, ధర్మ మార్గాల్లోకి మార్చమంటున్నా, 10 మందికి సహకారం అందించేదానికి ప్రయత్నించమంటున్నా. ఈ భారతదేశానికి మనం ఎన్నుముక లాంటి వాళ్ళు, మా యువతి యువకులు, మా యొక్క విద్యార్థులు అంటున్నా, వారు సరైన స్థితికి కావాలంటే మనం వారికి కావాల్సినటువంటి యోగాన్ని భోగాన్ని మనం ఇవ్వాలి అనేది నా అభిప్రాయపడుతున్నా. అది ఇవ్వాల్సే దాంట్లో నా అనుభవంతో చెప్పింది ఇవి చెప్పారు నేను. ఆత్మస్థైర్యంతో ఉండండి, ఎప్పుడు ఆశయం కోసం పోరాటం చేయండి, గెలుపు మీదే అవుతుంది. తల్లిదండ్రులు సేవించండి, మూలమకాలకి వెళ్ళవాకండి, శాస్త్రాలు అపహాస్యం చేయవాకండి, కృషి చేయండి. ఫలితం ఇబ్బంది వస్తున్నప్పుడు ఎందుకని జాతకరీత్యా సమస్య నెల రోజులు బట్టి తెలుసుకొని ఆవగింజ అదృష్టం కోసం చిన్న చిన్న పరిహారాలు చేస్తూ ఉండండి. ఫలితం సాధిస్తాం, సాధించలేము, లేదు అనేది లేదు, ఉన్నదనేది ఉండినప్పుడు లేదనేది లేదుగా, ఉన్నది ఉంది కాబట్టి ఉన్నదితో పాటు లేనిదనేది ఉన్నదవుతుంది ఆటోమేటిక్గా. అంటే ప్రతిదానికి ఒక పరిహార పరిష్కారం ఉంటుందని తెలుసుకోండి. అలా గురువారం రోజు నేను చెప్పిన విషయాలను కూడా మీరు గుర్తించుకొని ఈ 12 ద్వాదశ రాశులకు కూడా ఈ గురువారం రోజున ఆ యొక్క గ్రహస్థితిని పరిశీలించి వాళ్ళకి కావాల్సినటువంటి చిన్న చిన్న రెమెడీస్ ఇస్తాను. ఇది కూడాను ఏమి మీరు కష్టపడేయలేదు. మీరు ఇక్కడ మరి ప్రత్యేక మరి ఆచారాలతో సంబంధం లే, మనస్ఫూర్తిగా ఎక్కడున్నా ఏ ప్రదేశంలో ఉన్నా కూడా ఆ యొక్క సాక్షాత్తు సూర్య భగవానుడు ప్రత్యక్ష సాక్షి మనకు, ఇంకా ఆయన మించింది ఏమీ లేదు. ఆ స్వామివారి దగ్గర మీ ఎదురుగా నిలబడి నేను చెప్పినవన్నీ మీరు పాటించండి. సర్వ సుఖ సౌఖ్య భోగభాగ్యాలు మీ అంతా మీరే తెచ్చుకోండి. అయితే ఒక్కరోజుతోటి ఒక్కక్షణంతో ఈ ఒక్క జనపదం చెప్పంగానే ఈ రోజుతో అయిపోతుందని భ్రమించవాకండి. కొన్నాళ్ళు చేస్తూ ఉండాలి, నిరంతర ప్రక్రియలో భాగంగా మార్చుకోండి. మనం చేసేదానికి మనం తెలియదానికి ఒక టైం పెట్టుకుంటాం, అలాగే కూడా మనం మలమూత్ర విసర్జనకి కొంత టైం పెట్టుకుంటాం, మనం ఆనందించడానికి కొంత టైం పెట్టుకుంటాం, మన నిద్రపోవడానికి కొంత టైం పెట్టుకుంటాం, అన్నీ మనం ఉద్యోగం చేసేదానికి ఒక టైం పెట్టుకుంటాం, మనం చేసే పనుల్లో కూడా కొంత టైం పెట్టుకుని చేస్తాం. అలానే ఈ భాగంలోనే 2 నిమిషాలు 5 నిమిషాల వరకు దీనికి కేటాయించండి. ఎప్పుడైనా ఎప్పుడు పెడతారు మీ ఇష్టం, మీకు అవకాశమైన ప్రయాణించండి. దానికోసం బలవంతంగా ఏది చేయవాకండి, బలవంతంగా ఏం చేసినా కాదు. 2 నిమిషాలు 5 నిమిషాలు ప్లీజ్, 2 నిమిషాల నుంచి 5 నిమిషాలు 2 నిమిషాల వరకు ఏకాగ్రత కనుక చేయగలిగితే నేను చెప్పే పరిహారాలు మీకు ఇట్లా చేసుకుంటూ వెళ్ళండి. మీలో ఉన్న నెగటివ్ అలా 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 తగ్గుతూ మీలో ఇలాగ పాజిటివ్ ఎనర్జీ పెరుగుతూ పెరుగుతూ మీకు మీరే తెలియనటువంటి మహాశక్తివంతులుగా, యోగవంతులుగా, భోగవంతులుగా, ఐశ్వర్యంతులుగా వస్తారు. దానికి కొంత చాటు తయారు చేయించుకోండి, సంవత్సరం నెల రోజు సమయాన్ని బట్టి. అది నా యొక్క ప్రధానమైన ఉద్దేశం చెప్పా. చేయించకుండా చేయాలి, మీ యొక్క మనోవాంఛతో ఆలోచించుకోండి అంతే. మళ్ళీ 2 ఆర్గ్యుమెంట్ లేదు. అలాగే యాగాలు అవి ఒక పెద్ద గొప్ప విశేషాలు, అవకాశం ఉన్నవారు పాల్గొనడానికి ప్రయత్నిస్తారు, అది సెకండరీ ఫారం అదంతా. కానీ ఆత్మవిశ్వాసం, ఆశయం అనేది 2 ఇంపార్టెంట్. వాటికి సంబంధించి మీరు చెప్పేటువంటి గ్రహస్థితుల యొక్క ప్రభావితం తెలియజేస్తూ చిన్న పరిహారాన్ని మీకు అందిస్తా, దాన్ని ఆనందంగా మీరు పాటించారంటే ఎదురు లేకుండా తిరుగు లేకుండా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కూడా విశ్వసిస్తూ ఇప్పుడు కుంభరాశిని గురించి మనం ప్రస్తావిద్దాం. ఈ కుంభరాశి కూడాను శనేశ్వరుడి అనుగ్రహం మీద ఆధారపడి ఉంటుంది, అంటే రాశాధిపతి శని భగవాన్ని. అయితే వ్యయస్థితిలో ఉన్నాడు, అంటే వ్యయస్థితిలో ఉన్నట్టు ఆయన దిగదారిపోయాడనో, లేకపోతే ఆయన వల్ల నష్టం చూస్తుందనో, వ్యయంలో ఉంటే కష్టాలు వస్తాయనో, ఇవన్నీ మీరు ఎప్పుడు కూడా మన సామాజిక కర్మను కూడా పెట్టుకోవాకండి. అది అట్లా ఉందని సూచించాడు, ఇదిగో ఇలాంటి స్థితి ఉంది కాబట్టి దీన్ని నువ్వు జాగ్రత్త చేసుకోవాలి, ఇదే దీనికి ఉన్నటువంటి లక్షణం. ఎప్పుడు చెప్పినదే చెప్తాను, గ్రహాల యొక్క అనుగ్రహం మీద జరుగుతుంది మానవ జీవితము. మీరు ఎన్ని దేవుళ్ళైన మొక్కండి, ఎంతైనా శ్రమించండి, చేయండి, చేస్తూ ఉండాలి, అది పుణ్యఫలం అవుతుంది. భక్తికి ముక్తికి మార్గం దైవ పూజ, శక్తికి యుక్తికి మార్గం గ్రహ పూజ, గుర్తుపెట్టుకోండి. ఈ 2 లేని ఈ కలియుగం జరగదు.
అవుతుందా కాదా మీకు మీరే పరిశీలించుకోండి. మనం ఏం చేస్తున్నాం, ఎందుకు మన పనులకు ఆటంకం వస్తుందో మీరు గ్రహించండి. ఇక్కడ డాక్టర్ జంజాల చెప్పిన దాంట్లో వాస్తవాసం మీరు గుర్తించండి. వాస్తవం అనిపిస్తే దాని మీద చెప్పిన దాన్ని చేసుకుంటూ మీ సమస్యను ఎలా చూసినా కూడా ప్రయత్నించండి. ఇలా కుంభరాశి వారికి ఈ గురువారం రోజు ఒక పరిహారాన్ని అందిస్తాను. వీరు కూడాను మకర రాశి వారికి ఎలా చెప్పానో, మకర కుంభరాశి శని భగవాన్ ఒకడే కనుక వారి అనుగ్రహమే కావాల్సిన అవసరం ఉంది. కనుక ఆయనకి ఇష్టప్రీతమైన నల్ల నువ్వులు అంత బెల్లం దుక్కి చిమ్మిరిలాగా వాయసానికి కానీ కాకులకు కానీ పక్షులకు కానీ పెట్టండి. ఈ గురువారం రోజు కూడా మా కుంభరాశిగా కలిగిన భక్తులకు కూడాను శుభం సుఖం సౌఖ్యం భోగం భాగ్యం కలగాలని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తున్నా. అయితే ఏది నేను ఆస్వాదించినా మీకు పరుగుతుంది మాత్రం అనుకోవాకండి, కొంత మీరు కృషి చేయాలి, గుర్తుపెట్టుకోండి. జీవిత విషయంలో మీకు చాలా విషయాలు జాతకం ఆలోచించండి. అది జీవితం అంటే చాలా గొప్పది. ఆనందం కావాలి, విద్య కావాలి, ఉద్యోగం కావాలి, ప్రమోషన్ కావాలి, వివాహం కావాలి, వివాహంలో దాంపత్యం సుఖంగా ఉండాలి, సంతానం కలగాలి, ఒక రొటీన్ సైక్లింగ్ జరగాలి. ఎక్కడ ఏది వచ్చినా అందరికీ మనం బాధపడతాం. అందుకే నేను ఎప్పుడు గ్రహం మూలం సర్వం జరగదు గ్రహస్థితి తీసుకోమని చెప్తున్నా. దాన్ని ఎంతవరకు విశ్వసిస్తారో మీరు విశ్వాసం ఉన్నవాళ్ళు దీంట్లో నేను చెప్పిన విషయాలు అర్థం చేసుకొని మనస వాచ కర్మన ఏకాగ్రత చేయండి. ఎవరూ భయపడవకండి, నెగిటివ్గా ఆలోచించవకండి, పాజిటివ్గా ఆలోచించండి. ఏదైనా ఆత్మవిశ్వాసం ఇచ్చిన ఆయుధం లేదు, ధనాన్ని మనకున్న ఆశయాన్ని మించిన ధనం లేదు. ఈ రెండు మీ చేతిలో ఉంటే మీరు విజయం సాధిస్తారు. మీకు శక్తి ఉంటుంది, ఆ శక్తి కలిగి తీయటమే జ్యోతిశాస్త్రం యొక్క లక్ష్యం తెలుసుకోండి. ఎవరు ఓడిపోతామనే మనస వాచ కర్మన అనుకోకండి. ఎవరు కూడాను భయందరూ గురి కావకండి. ఎప్పుడైనా కూడా ప్రాణసాయం చేసుకుంటాం, నేను బతకలేనేమో, ఎందుకు నా జన్మ, నేను ఏం చేసినా కలిసి రావడం లేదు, ఇలాంటి మాటలు వదిలేసేయండి. మీరు చేయాల్సిన చేయలేదు అంటే వ్యాపారం చేయలేదు నా ఉద్దేశం కాదు, శ్రమించలేదు నా ఉద్దేశం లేదు. మీరు ఎన్ని రకాలు బాధపడి ఉంటారు, మీ బాధని అర్థం చేసుకోగలను. కానీ ఆ బాధలకు మూల కారణం గ్రహాలు అనేటువంటి భావం కానీ దైవం అనే భావాన్ని వదిలేసి ఎక్కడ ఎందుకు పూర్వ జన్మ కర్మ వల్ల నాకు ఇప్పుడు ఎలా జరుగుతుందని తెలుసుకొని కనుక దాన్ని సరిచేసుకోగలిగితే ఖచ్చితంగా విజయం సాధిస్తారనేది ఒక దృఢ సంకల్పంతో, ఉక్కు సంకల్పంతో, నా అనుభవంతో, 40 సంవత్సరాల అనుభవంతో, 40,000 జాతకాలు చెప్పిన అనుభవంతో, ఆత్మవిశ్వాసంతో మేము ముందుంచేద్దాన్ని మీరు పాటిస్తారని, యోచిస్తారని, ఆరాధిస్తారని, అనుగ్రహం మీరు పొందాలని మనసావాచ కర్మ నా సర్వభక్తులకు కూడా తెలియజేస్తున్నా. మీరంతా కూడాను ఎల్లప్పుడూ కూడాను ఈ యొక్క ఛానల్ వీక్షిస్తూ మీ డాక్టర్ జంజాల శాస్త్రి చెప్పిన విషయాలన్నీ కూడా ఆకలింపజేసుకొని 10 మందికి తెలియజేద్దానికి కూడా ప్రయత్నిస్తానని విశ్వసిస్తూ, నేను జరగబోయేటువంటి అద్భుతమైన మహాయాగాల్లో మీరు భాగస్వాములు అవుతారని విశ్వసిస్తూ మీకు ఆయుష్మాన్ భవాన్ని ఆస్వాదిస్తున్న పెద్దల యొక్క పాదపద్మచలకు నమస్కరిస్తున్నా. శుభం, నమస్కారం. ప్రతి గ్రామ సంభూతం ద్వారకామాయి వాసినం.